ఆంధ్రప్రదేశ్ లో పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీరుస్తోంది ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజు పిట్టలైతే వారి పోరు తీర్చే పిల్లి విజయసాయిరెడ్డి అన్నమాట వారం రోజులుగా ఏపీలో ఉధృతమైన రాజకీయ పార్టీల మాటల తూటాలకు కేంద్ర బిందువు సోము వీర్రాజేనని కమల దళాలు గుసగుసలాడుకుంటున్నాయి ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలన్నీ సోము వీర్రాజే విజయసాయిరెడ్డికి చేరవేస్తున్నారని ఆ తర్వాతనే విజయసాయిరెడ్డి కన్నా సుజనాల మీద మాటల దాడి మొదలు పెట్టారని అసలు ఇదంతా ఎవరి డైరెక్షన్ లో జరుగుతోంది ఏమి ఆశించి వారిదంతా చేస్తున్నారని ఆరా తీస్తే చాలా ఆసక్తికర విషయాలే వెలుగులోకి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ బిజెపి రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ నేతృత్వంలో పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మార్గదర్శనంలోనే ఈ డ్రామా అంతా జరుగుతోందని ఆ నిమిత్తమే కన్నాకు సుజనాకు దగ్గుబాటి పురంధరేశ్వరికి ఎసరు పెట్టడానికి విశాఖ మాధవ్ ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ నూతన అధ్యకుడిగా చేయడానికే బీజేపీ తన హిజ్ మాస్టర్ వాయిస్ అయిన వైఎస్సార్సీపీ ద్వారా లీకులు ఇప్పిస్తోందని ఢిల్లీ వర్గాల బోగట వాస్తవానికి మోడీ అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో పార్టీని పునరుజ్జీవం చేయటానికి సుజనా చౌదరి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు అప్పుడు మాధవ్ జీవీఎల్ నరసింహారావు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి ముందుకు తీసుకెళ్లారు కూడా కానీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు సుజనా చౌదరి దగ్గర కాటం ఇష్టం లేని విజయసాయిరెడ్డి తమకు అనుకూలంగా ఉండే వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైతే బాగుంటుందనే ఉద్దేశంతో కథను బైపాస్ రోడ్ ఎక్కించారని అక్కడి నుంచి ఔటర్ రింగ్ లోకి మళ్లించి కన్నా లక్ష్మీనారాయణ సీటుకు ఎసరు తీసుకొచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది అయితే వీర్రాజు లేకపోతే మాధవ్ వీరిద్దరిలో ఎవరో ఒకరు బీజేపీ శాఖ అధ్యక్షులైతే వైఎస్సార్సీపీకి పెద్దగా రాష్టంలో ఇబ్బంది ఉండదనే భావనలో జగన్ టీం ఉన్నట్టు సమాచారం రాష్ట బీజేపీ అధ్యక్షునిగా సుజనా చౌదరి అయినా పురంధరేశ్వరి అయినా వారు ఎక్కడ బీజేపీ కేంద్ర నాయకత్వానికి దగ్గర అయిపోతారనే ఉద్దేశంతోనే విజయసాయిరెడ్డి సుజనా మీద కన్నా మీద ఆరోపణల దాడిని ఉధృతం చేశారని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో ఒక విశ్లేషణ నడుస్తోంది పల్లికేడివాడు విజయసాయిరెడ్డి అట పలికించిడి వాళ్లు మాధవ్ జీవియలట అంటూ ఒక పొలిటికల్ సెటైర్ కూడా పార్టీ ఏపీ అఫేర్స్ మీద జాతీయ స్థాయిలో హల్చల్ చేస్తోంది ఏతావాత తావాత రామ్ మాధవ్ స్కెచ్ లో భాగంగానే ఆయన ట్యూన్స్ కు అనుగుణంగానే సాయిరెడ్డి ఈ రచ్చకు తెర తీశారని అన్ని అనుకూలిస్తే మాధవ్ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రం నుంచి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి కావలసిన వాతావరణాన్ని ఇప్పటి నుంచే తయారు చేసుకుంటున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఈ గేమ్ లో వీర్రాజు కానీ మాధవ్ కానీ ఆటలో అరటి పండ్లేనట పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని తన గుప్పెటలోకి తెచ్చుకున్న తర్వాత మాధవ్ డిఫరెంట్ గేమ్ తో ముందుకెళ్తారని పార్టీ వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి ఫైవ్ స్టార్ ప్రచారక్ గా ఆర్ఎస్ఎస్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రామ్మాధవ్ తొలి నుంచి సంఘ్ తో తనుకున్న విస్తృతమైన అనుబంధం దృష్ట్యా సంఘ్ పెద్దలను ఒప్పించే క్రమంలో మాధవ్ పావులు కదపటం మొదలెట్టారని నాగ్పూర్ సమాచారం ఆ లెక్కన చూస్తే సుజనా చౌదరికి గాని పురంధరేశ్వరికి గాని ఆర్ఎస్ఎస్ తో అనుబంధం లేకపోవటం ఒక విధంగా డ్రాబ్యాక్ కిందకే వస్తుంది రామ్మాధవ్ మొదలుపెట్టిన క్రీడలో ఇప్పుడు తొలి అంకమే పూర్తయింది క్లైమాక్స్ లో కానీ అంటే రెండు పేల ఇరవై మూడు చివరకు గాని ఆయన అసలు రాజకీయం బీజేపీ బీజేపీలో మొదలు కాదనేది మరొక వర్గం విశ్లేషణ